రక్షణ కోసం బావి చుట్టూ నాటిన రాతి కప్పులు కూలిపోతున్నాయి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బావి చుట్టూ ముళ్ళ కంపలు వేసి కాపలా ఉంటున్నాం. అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, వారికి మాత్రం మా ఓట్లు కావాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కప్పులు ఉన్నాయి. ఇవి దాదాపు అంటే సంవత్సరము రెండేళ్ళు అవుతుంది, రెండు సంవత్సరాలు అవుతుందినా దీనికి పడిపోయి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లోళ్ళు ఇట్లా రావాలా పోవాలంటే మబ్బులో ముసేవాళ్ళు ఎవరన్నా కానీ చాలా ప్రమాదకరంగా ఉంది ఇక్కడ. దీనికి పట్టించుకునేవాడే లేడు మహానుభావుడు. ఏ అధికార నాయకుడు వచ్చినా సక్క వెళ్ళిపోతారు. సో దీనికి అసలు సర్పంచ్ కానీ ఇక్కడ ఇక్కడ పనిచేసే వాళ్ళ అధికారులు కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎవరే కానీ దీనికి స్పందన ఇవ్వలేదు. దీనికి ఎన్నోసార్లు తిరిగినా పోదనా పోయి వచ్చినావా నువ్వు? పోయి వచ్చినాడు. ఎవరే కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ పట్టించుకునే మహానుభావుడే లేడు ఇక్కడ. ఇక్కడ ఎందుకంటే చిన్న చిన్న పిల్లోళ్ళు జారి పడితే బాయిలో పడినా కూడా వచ్చే అవకాశం కూడా పైకి మనుషులు తీవాలనే కూడా అవకాశం లేదు. దీంట్లోకి అంత ప్రమాదకరంగా ఉంది. ఇంటి ముందరే దాదాపు అండి కప్పులు మొత్తం అన్నీ ఇటుండి లైన్ మొత్తం అన్నీ వెళ్ళిపోతాండి ఆయన మొత్తం అన్నీ. మీరు ఏదో అట్లా చెప్పి రెండు అధికారులకు రెండు దీనికి ఏదో రెడీ చేసి దీనికి ఏందో దీనికి ఫినిషింగ్ దీనికి ఏందో కప్పులు అవే వేసేదో ఏందో ఒకటి చెప్పాలని. మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఇక్కడ? మొత్తం దాదాపు 250-300 ఇండ్లు ఉన్నాయి. 300 ఇండ్లు అందరూ ఇట్లే ఈ దారిలోనే నడుస్తా? ఇదే దారిలోనే నడచాల. వెహికల్స్ కూడా ఇట్లే పోవాలా, టూ వీలర్లు కూడా ఇట్లే పోవాలా, బస్ స్టాండ్ పోవాలనే కూడా ఇదే దారి. చాలా మొన్న ఒక ఆయన వచ్చి దాదాపు జస్ట్ ఇద్దరు ముగ్గురు పడుకోకపోతే ఇద్దరు పడిపోతాండ్రి ముసలోళ్ళు తెలియక మబ్బులో కనపడక. దాదాపు అంటే ఇక్కడ లైట్స్ కూడా లేవు. ఇక్కడ నా లైట్ ఇప్పుడు ఆ ఇంటి లైట్ వేస్తే ఈ 200 ఇండ్లకు కూడా దాటుకొని పోవాలంటే పాము కానీ పురాడ కానీ ఏమైనా వచ్చినా కానీ కనపడే ఛాన్స్ కూడా లేదు. నేను లైట్ దాదాపు అంటే 11 వరకు ఇట్లా పెట్టింట ఈ 200 ఇండ్ల కోసం. ఎందుకంటే 200 ఇండ్లు పైన ఉన్నాయి. ఈ 200 ఇండ్లు పైన ఒక లైట్ ఈ లైట్ అంటే పోల్ది ఇట్లా పోవాలనే కూడా ఇది దారినా వాళ్ళ ఇండ్ల కాడ లైట్లు వాళ్ళకుండా ఈ దారి పోయేకి లైట్ లేదు. ఇదే దారి రావాలన్నమాట ఈ ఇండ్లకు మొత్తం అంతా. ఈ దారిలో లైట్ లేదు. ఈ దారిలో పోవాలంటే లైట్ ఈ లైట్ ఉంటేనే అందరికి వెళ్తారు ఆ సాయిబాబా గుడి స్టేట్ వరకు. ఈ లైట్ ఆ లైట్ ఈ రెండు ఉంటే ఈ ఇండ్లకు మొత్తం అంతా బస్ స్టాండ్ లో పోవాలి రావాలంటే. మామూలు ఇండ్ల కాడ అయితే లైట్లు ఉన్నాయి, ఇట్లా పోవాలంటే దారిలో ముబ్బే చీకటే ఈ పోలు పడదు. ఈ పోలు దాదాపు అంటే 3-4 గంటలు అవుతుంది. దీనికి అసలు లైట్ వేసేవాడే లేదు. నేను దాదాపు అంటే రెండు బల్బు మీరు సర్పంచ్ చెప్పారు ఇంత ముందు? సర్పంచ్ చెప్పినాము. ముందు సర్పంచ్ ఉన్నప్పుడు నుండి ఇది జరుగుతానే ఉంది. దీన్ని పట్టించుకునేవాడే లేడు. ముందు అధికారం నుండి కూడా లైట్ లేదు దీనికి. ఆడ ఓసారి పడుతుంది, ఓసారి పడదు. అది ఒక వారం పడితే ఒక వారం పడదు. దానికి 2-3 సార్లు వచ్చి రిపేర్ చేసిపోయాను. ఇప్పుడు వచ్చింది సర్పంచ్కి ఇచ్చా చెప్పినారా?
ఇప్పుడు మొన్న చెప్పినాము ఆయన సార్ ఏం చెప్పలేదు, ఏదో ఆయనకు అవి రావాలా ఇవి రావాలని చెప్పినాడు సార్ సర్పంచ్ సార్ కంప్లా నాయక్. దీనికి పద్దెను కానీ కనిపడి ఆయన టీచర్ కదా, ఆయన డ్యూటీ ఆయనకు పోతా ఉంటాడు. డ్యూటీ పోతాడు కాదు, ప్రజల ముఖ్యమా. ఇప్పుడు ప్రజా ఇప్పుడు సర్పంచ్గా ఎన్నుకున్నారు, గెలిచినాడు. ఎవరైనా కానీ ఆయనే అని కాదు, ఎవరైనా కానీ ప్రజల సమస్య. మీ సర్పంచ్ ఎవరు? మీ సర్పంచ్? మా సర్పంచ్ ఆయనే, అందరికి నల్లమాడ సర్పంచ్. ఆయన టీచర్ కదా, టీచరే సర్పంచ్. రెండు భార్య భార్య మరి భార్య ఎప్పుడ ఇక్కడ వచ్చి భార్య రాలేదు, ఆయన మాత్రం వచ్చి పోతా ఉంటాడు. ఆయన వస్తా ఉంటాడు పోతా ఉంటాడు. ప్రొద్దున కూడా మోటార్లు కాలిపోతే అంతా రిపేర్ చేసి పోతా ఉంటాడు. దాని అంత వరకు బాగుంది ఈ లైట్స్ కానీ, ఈ దీన్ని పట్టించుకునే చిన్న చిన్న పిల్లలు అసలు కాయలు కట్టు కాయలు. ఇక్కడ ఒక మనిషి పండుకుండే వరకు 9-10 వరకు ఇంటి ముందు ఆయన ఎవరన్నా ఈయన అందరికీ కాపాడినట్లే, ఇంకా ఎవరన్నా చూసే చూసుకొని పోండి అని చెప్పడము. అంటే మనిషి లేకపోతే మనిషి లేకపోతే పడిపోయిండ్రు మొన్న పిల్లలు. ఇదంతా కంప వేసి అంతా చుట్టినా గానీ ఇటుంటే మొత్తం అంతా ఆటుంటే మామూలుగా వచ్చి కొత్త ఎవరన్నా వస్తే సక్కగా ఇట్లు వెళ్ళిపోతారు టైం పట్టే బయలకే. ఆటో గానీ టూ వీలర్ గానీ ఏందే గానీ ఓట్ల టయానికి అధికారం వచ్చినా గానీ ఓట్ల టయానికి వచ్చి వస్తారు, అడుగుతారు, ఓట్లు వేపించుకుంటారు. ప్రజల సమస్య మాత్రం ఏది గానీ పట్టించుకునేవాడే లేడు సార్. మీరు అడగాలి కదా, అడుగుతాం. ఎవరు వచ్చేది ఎవరు? ఇంకా ఎమ్మెల్యే దాకా పోవాల, ఆ ప్రభుత్వం వచ్చినా గానీ ఇంతే, ఇది వచ్చినా అంతే. ప్రజలు మేలు చేసేది లేదు ఎవరు. ప్రజలు మేలు చేసేవాళ్ళం, మాకు పార్టీతో పని లేదనా? ప్రజలకు మేలు చేసేవాళ్ళు. ఇది ఏమి ఎక్కడ ఇది పరిస్థితి ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇండ్ల కాడే ఇట్లుంటే వాళ్ళు చేసుకుంటారా, ఇట్లా ఇట్లా పెట్టుకుంటారా? అందులో పెద్ద బాయి ఇది ఎన్నేళ్ళు బాయి పూరంబాయి తాతలు ముత్తాతలు సంవత్సరాలు ఎక్కడ 200 సంవత్సరాల పైన పూరంబాయి. కొన్ని తరాలు బాయి ఇది, కొన్ని తరాలు బాయి. దానికంటే ఇవి ఒకప్పుడు రెండు కప్పులు పోయినప్పుడు దీన్ని పట్టించుకుంటే ఏమి ఇంత కాదేడా. ఇది ఒకటి పోవడం పోయేది స్టార్ట్ అయింది. మొత్తం దీనికి ఎవరు పట్టించుకోలేదు, మొత్తం అంతా వెళ్ళిపోతుంది లాస్ట్ లాస్ట్ వరకు. అది ఇంతకుముందు నీళ్ళు లేవు దీంట్లో, ఇప్పుడు వర్షాల్లో ఫుల్ నీళ్ళు. ఇప్పుడు మామూలు నీళ్ళు లేనప్పుడు పన్నే ఏదో తీసుకొని వచ్చుకోవచ్చు. నీళ్లు ఉన్నాయి కదా, ఎవరు దిగే కూడా అసలు ఆ బయలోకి తీసేవాడు కూడా ఉండదు. ఎవరైనా చనిపోయినా కానీ ప్రమాదం ఏదో జరిగినా తీసే కూడా ఉండదు. అంత గుడ్డు బాయ్ ఎట్లుంది అట్లుండదు. అది అంత కవర్లు ప్లాస్టిక్ కవర్లు డస్ట్ ఇప్పుడు ఈ బాయిలో దోమలు అవన్నీ ఇదే మీకు లేరు. ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే దోమలతో ఎట్లనే కానీ ఎక్కడన్నా వాటర్ ఉంటే దోమలు ఉంటాయి, అదే మామూలు సమస్య. ఇది ఇది ఉంటే దానికి కొంచెము వాళ్ళు పిల్లలు జాగ్రత్తగానే అన్న ఉంటారు. ఇది యామోహన్ బాబుడు చేస్తారు, ఆయనకు దాదాపు అంటే 100 టంకాయలు కొట్టాల్సిందే. నింపని ఇది ఇది కానీ చేస్తే